నారుమడిని సిద్ధం చేసుకునే ముందు మేలిమి రకాలతో నారుమడిని చేసుకున్నట్లయితే మంచి దిగుబడితో పాటు అధిక లాభాలు పొందవచ్చునని జీనెక్స్ సీడ్ కంపెనీ రీజనల్ మేనేజర్ కోటిరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో జీనెక్స్ సీడ్స్ ఇండియా కంపెనీ వారి సౌజన్యంతో జీపీహెచ్ 699 వరి రకానికి సంబంధించి అవగాహన కల్పించారు. జీపీహెచ్ 699 వరిని కల్వకుంట్ల గ్రామానికి చెందిన సంగారెడ్డి అనిత సొంత వ్యవసాయ భూమిలో 12 ఎకరాలలో సాగు చేయగా అధిక దిగుబడి రావడంతో సంస్థ ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాల రైతులతో దాదాపు 400 మంది రైతులతో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తమన్న గారి కృష్ణవేణి, ఏరియా ఆఫీసర్లు నవీన్ బాలరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వివిధ గ్రామాల రైతులు ప్రవీణ్ రెడ్డి, నవీన్ గోపాల్ గ్రామస్తులు పాల్గొన్నారు. సీడ్స్ రీజనల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో చేస్తున్నాను. ఈ జీనెక్స్ సీడ్స్ కంపెనీలో అన్ని రకాల రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల మొక్కజొన్న, పత్తి, వరి, తర్వాత కూరగాయల విత్తనాలు, మొత్తం అన్ని రకాల రైతుకు కావాల్సిన విత్తనాలు అన్ని కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఈ విలేజ్ లో ఈ కలవకుంట గ్రామంలో సంగారెడ్డి గారి పొలంలో మనం ఈ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులందరినీ తీసుకొచ్చి ఈ యొక్క వెరైటీని, ఈ వెరైటీ పేరండి 6999 హైబ్రిడ్ వెరైటీ అండి. ఇది హైబ్రిడ్ వెరైటీ. ఇందులో గత 4-5 సంవత్సరాల నుంచి మనకు రత్నాంగి, బాదుసా, ధ్యాన్సీ, 585 అనేక రకాలు వస్తున్నాయి. ఇది 6999 రకం 2 సంవత్సరాల నుంచి కూడా సాయి వర్ష పట్లైజర్ నిజాంపేట సీనాన్న గారి ద్వారా అమ్మటం జరిగింది. ఈ మనం విడుదల చేసినటువంటి వెరైటీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు దిగుబడి, అధిక దిగుబడులు వచ్చి